హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. నమస్తే సార్. మహేష్ బాబు గారు యువరాజు సినిమా ప్రొడ్యూసర్ శివరామకృష్ణ అరెస్ట్ అయ్యారు సార్. దాదాపు 10,000 కోట్ల ల్యాండ్ కుంభకోణం చేశారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరిగింది, ఏంటి కుంభకోణం, దీని గురించి డీటెయిల్స్ ఏంటి సార్? అయ్యా, ఇది ఇంట్రెస్టింగ్ కుంభకోణం. హైదరాబాద్లో ఈ స్థాయిలో కుంభకోణం జరిగిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈయన మహేష్ బాబు నిర్మాత అంటున్నారు. మహేష్ బాబుతో యువరాజు సినిమా తీశాడు, దాని తర్వాత ప్రేమంటే ఇదేరా, దరువు రవితేజతో, దాని తర్వాత యువత రైడ్, ఏమో గుర్రం ఎగరావచ్చు, అందరి బంధువయ్య, ఇలాంటి సినిమాలు తీసిన ఆయన చాలా సీనియర్ నిర్మాత. ఆయన పేరు బూరుగుపల్లి శివరామకృష్ణ. ఆయన నిర్మాత కంటే కూడా రియల్ ఎస్టేట్లో ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. మనకు సినిమా రంగంలో చూస్తే చాలామంది ఏంటంటే నిర్మాతలు బతికుండడానికి కారణం ఈ రియల్ ఎస్టేటే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లేకపోతే వాళ్ళు సినిమా రంగంలో నిర్మాతలుగా నిలబడడం కూడా కష్టం. మనకు సురేష్ బాబు లాంటి వాళ్ళు, దగ్గుపాటి సురేష్ బాబు లాంటి వాళ్ళే రియల్ ఎస్టేట్ ప్రధానంగా చేసుకున్నారు, సినిమా అనేది సెకండరీగా చేసుకున్నారు. అలాగే చాలామంది నిర్మాతలు ఏంటంటే అరౌండ్ 2000 పీరియడ్లో మనకు ఐటీ భూమ్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఎంటర్ అవ్వడంతో వీళ్ళకి ఆల్రెడీ సినిమా రంగం వల్ల కొంత సర్కిల్ ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యి చాలామంది 100,000 కోట్లు సంపాదించుకున్నారు. పెద్దగా ఎవరూ నష్టపోలేదు. సినిమాలో సినిమా నిర్మాణాల్లో నష్టాలని ఇలా పూడ్చుకున్నారు. అలాగా ఈయన కూడా ఒకడనమాట, రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈయన మీద ఒక ఆరోపణలు కొత్తగా వచ్చాయి. అది నిజానికి ఆరోపణలు కొత్తవి కాదు, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈయన దోషని తేలింది. దాంతో ఆయన 17వ తేదీ అరెస్ట్ అయ్యారు. అసలు ఆయన చేసిన కుంభకోణం ఏంటి అనేది చూసినప్పుడు ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కుంభకోణం. మామూలుగా మనకి తెలంగాణ ఆర్కైవ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది తార్నాకలో. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి 1,000 ఎకరాల భూములు ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర బహమని సుల్తాన్లు, దక్కని, కుతుబ్ షాహీ డైనాసిటీ, ఆదిల్ షాహీ డైనాసిటీ, అంటే షాజహాన్ నుంచి మొఘల్ దాకా, ఆసఫ్ జాహీ ఇండస్ట్రీ దాకా రికార్డులు, అప్పటి నుంచి వచ్చిన రికార్డులన్నీ మెయింటైన్ చేస్తారన్నమాట. దాదాపు 4,30,00,000 రికార్డులు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రికార్డులని డీటైల్ చేసిన ఈ క్రమంలో 93 ఆ ప్రాంతంలో ఏం చేశారంటే దీంట్లో కొన్ని ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ వీళ్ళకి దొరికాయి. సో ఈయనకి అక్కడ కొత్తిని చంద్రశేఖర్ అని సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు ఆ డిపార్ట్మెంట్లో. తనని ఈ ప్రొడ్యూసరు శివరామకృష్ణ, బూరుగుల శివరామకృష్ణ పట్టుకున్నాడు. పట్టుకొని రికార్డులను సంపాదించాడు. ఈ రికార్డులను సంపాదించి ఇది ఎవరి పేరుతో ఉన్నాయి ఏంటి అవన్నీ చూసేసి దాన్ని నకిలీ ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేశాడు. ఇది వచ్చిందంటే రాయదుర్గం పరిధిలో సర్వే నెంబర్ 46లో 83 ఎకరాలు, తర్వాత యాచారం పరిధిలో 10 ఎకరాలు, మొత్తం 93 ఎకరాలని 1993 నుంచి ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇతనికి తెలిసిన మార్గోని లింగాగౌడ అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకి 88 ఇయర్స్. ఆయన పేరుతో ఉన్నట్టుగా ముందుగా ఈ రికార్డులను ఆయన పేరుకి ట్రాన్స్ఫర్ చేసి ఆ మార్గోని లింగాగౌడ దగ్గర తను కొన్నట్టుగా రికార్డులని క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునేస్తాడు. ఇదేంటంటే 1 ఎకరా 100 కోట్ల వాల్యూ చేసేది, సిటీలో ఉంది. అట్లా మొత్తంగా 93 ఎకరాలు కాబట్టి దాదాపు 10,000 కోట్ల వర్త్ మొత్తం అన్నమాట. దీని మీద 2003లో ఈ నకిలీ పత్రాల మీద కోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత మొన్న ఈ ఆర్కైవ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జరీనా పర్వీన్ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. అయితే కోర్టులు పరిధిలో ఉండడం వల్ల పోలీసులు వీళ్ళని ఏమి చేయలేదు. అయితే ఈ కోర్టు ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఫస్ట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీని మీద లీగల్ బ్యాటిల్ అనేది చేస్తూ వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈయనవన్నీ కూడా నకిలీ పత్రాలని మొన్న తేల్చింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తేల్చిందో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎవరు, బూరుగుపల్లి శివరామకృష్ణ, తర్వాత ఈ కొత్త కాని చంద్రశేఖర్, ఆర్కియాలజీ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో ఆర్కియాలజీలో పనిచేస్తున్న అసిస్టెంట్, ఆయన ఉద్యోగం కూడా అప్పుడే తీసేశారు, బట్ ఆయన ఇప్పుడు అరెస్ట్ చేశారు. అట్లాగే ఈ రియల్ ఎస్టేట్ గై మారగానే లింగగౌడ, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు 17వ తేదీ. బట్ వాళ్ళ స్థాయి చూస్తే 18వ తేదీ వాళ్ళు బెయిల్ మీద బయట వచ్చేసారు. అంటే 17 అరెస్టు 18 బెయిల్. సో ఇది మళ్ళీ బెయిల్ వచ్చారంటే వీళ్ళకే మరి సుప్రీంకోర్టు నకిలీదని తేల్చినా కూడా వీళ్ళని
ఎక్కువ రోజులు జైలుకి పంపించే పరిస్థితి కనిపించలేదు. బట్ ఈ ల్యాండ్ అయితే ఇప్పుడు ఈ కబ్జా నుంచి అయితే కాపాడిందని చెప్పచ్చు మనం. ఇది ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఒక ఈయన మహేష్ బాబుతో సినిమా తీసిన ప్రొడ్యూసర్ కాబట్టి ఇవి మామూలుగా మనకి ఏమంటారంటే వీటిని పహానీ సత్వారలు అని పిలుస్తుంటారు వీటి దీన్ని లీగల్ వాటిలో. సో ఇవన్నీ కూడా ఈ స్థాయిలో ఇతను చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఈ కొంత చాలా వరకు ఏంటంటే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో అందరికీ తెలియదు. సో వాళ్ళ కింద మనకి ల్యాండ్స్ చాలా ఉంటాయి. అప్పట్లో పాతకాలంలో ఈ డిపార్ట్మెంట్లకి మాన్యాల పేరుతో ల్యాండ్స్ ఇచ్చేవాళ్ళు. రకరకాల మాన్యాలు అనేది కొన్ని ఏరియాల పేర్లు, రకరకాల పేర్లతో వీళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి వాటిలో వచ్చిన ఆదాయం ద్వారా డిపార్ట్మెంట్లని కంటిన్యూ చేయడం, దానికి కావాల్సిన ఫండ్స్ని ఆర్గనైజ్ చేయడం అనేది మనకు కనబడుతుంది. ఆ యాంగిల్లో ఉన్నప్పుడు వీళ్ళు చాలామంది వ్యక్తులు ఏం చేస్తారంటారంటే వీళ్ళకి ఇదే పని, ఇటువంటి ఏ డిపార్ట్మెంట్లలో ఏ ల్యాండ్ ఉంది, అది ఎలా ఉంది, ఎక్కడ, ఎందుకంటే వీక్ రికార్డ్స్ అంటే ఆ పర్సన్స్ ఎవరు ఉన్నారు, ఆ పేర్లతో ఎవరు అప్పుడు పాతకాలంలో ఉంటాయన్నమాట, అది కరెక్ట్గా ఛానలైజ్ ఉండదు. సో దాన్నంతా ఆక్యుపై చేసుకునేసి చేసేది. యాక్చువల్గా దొరికితేనే దొంగ అంటారు కదా, అలాగా దొరికిన ఇతను దొరికాడు కాబట్టి దొంగయ్యాడు, కానీ దొరకకుండా కూడా చాలా వందలాది ఎకరాలు ఇలాగా కబ్జాకు గురైనాయని చెప్తారు. మనకి ధరణి పోర్టల్లో కూడా ఇట్లాంటి అక్రమాలు విపరీతంగా జరిగాయని విమర్శలు వచ్చాయి. అందుకనే ధరణి పోర్టల్ని కూడా రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఇట్లా ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి ప్రాపర్గా లీగలైజ్ చేయడం కోసమే ధరణి పోర్టల్ని పెట్టారనేది కూడా రేవంత్ రెడ్డి ప్రధాన విమర్శ. అంటే సిటీలు ఎప్పుడైతే ల్యాండ్స్ పెరిగాయో, ముఖ్యంగా 2000 తర్వాత ఈ దందా ఎక్కువైంది. మనకు నయీం కూడా 2000లో జైలు నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు నయీం కూడా వందలాది ఎకరాలని తన టీంని దాదాపు 250 మంది టీముని ఫామ్ చేసుకున్నాడు. అందులో వైలెన్స్ టీము వేరే ఉంటుంది, వైలెన్స్ కాకుండా ఈ రెవెన్యూ టీం ఉంటుంది, తర్వాత ల్యాండ్ రికార్డ్స్ ఉన్న డిపార్ట్మెంట్స్కి కొంతమందిని అలాట్ చేశాడు, తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో కొంతమందికి పెట్టుకున్నాడు. అందరికి కూడా మంత్లీ శాలరీలు, ఇతని ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ శాలరీలు కాకుండా ఇతని మంత్లీ బ్యాంక్ ద్వారా వెళ్ళేవి. వీళ్ళు ఏం చేస్తారంటే వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ని వివరాలు నయీంకి ఇస్తారు. ఆ వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకొని తన అసిస్టెంట్ని పంపించడం, మీరు ఈ ల్యాండ్స్ మాకు అమ్మండి అని చెప్పడం, వాళ్ళు అమ్మకపోతే వాళ్ళ ఇళ్లలో పాములు వదలడం, వాళ్ళ పిల్లల్లో చనిపోతారని బెదిరించడం, ఇవన్నీ చేసి వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకోవడం. దీన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ అధికారులు నయీం ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి అక్కడే రిజిస్ట్రేషన్ చేసేసి చేయించేయడం, ఇలాగ లీగల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడం, తన బినామీ బ్యాచ్ల పేర్లతో ఇలాగా వందలాది ఎకరాలు. ఇప్పటికి కూడా గవర్నమెంటు దాదాపు 4000 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ని సీజ్ చేసింది, కానీ ఇంకా వందలాది వేలాది ఎకరాలు సీజ్ కానివి. అది గతంలో బీఆర్ఎస్ వాళ్ళే ఆక్యుపై చేసుకున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి నయం మీద. అట్లాగే ఇంకా ఆంధ్రాలో, గోవాలో ఇలాంటి చోట్ల ఇండ్లు కూడా విపరీతంగా ఇప్పటికీ అలాగే ఉన్నాయి అనేది కూడా ఒక ఇది ఉంది. బినామీలే దాన్ని ఇది చేసుకున్నారు. బినామీల నుంచి మళ్ళీ తీసుకోవడానికి నయం బ్యాచ్, నయం భార్య వీళ్ళు ట్రై చేశారు, కానీ గవర్నమెంట్ వాళ్ళని మళ్ళీ అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం చేస్తుంది. ఇలాగ ప్రతి చోట కూడా ఏంటంటే ఈ ల్యాండ్ కబ్జాలు అనేవి అది లీగల్గా చేస్తుంటారు, ఇల్లీగల్గా చేస్తుంటారు, కానీ దీంట్లో రాజకీయ నాయకులు, పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ